వేలుకి ఆ వేలు నిర్జీవంగా నిస్సత్తువుగా విడివిడిగా ఉంటే పిడికిలి ఎప్పటికీ బిగవదు. శక్తి ఏనాటికి ఒకచోట కేంద్రీకృతం కాదు. ఏ మనిషికి ఆ మనిషి గడియారం ముళ్ల మధ్య తనకి తానై అహం బ్రహ్మస్మి అనుకుంటూ బతికేస్తూ గోడకి వేలాడుతున్న క్యాలెండర్లా కాలాన్ని వెనక్కి గెంటేస్తూ అదే అందమైన జీవితం అనుకుంటే ఇప్పటికీ ఏం ప్రమాదం లేకపోవచ్చు. కాని రేపు అనే రోజొకటి వస్తుంది. దానికి ఎవరికి వాళ్లు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిని తప్పించుకోలేం. మన అసంఘటిత సంకుచితత్వంపై సంధించే ఆ ప్రశ్న ఒక కష్టరూపంలో రావచ్చు. అది ఊహించని ఒక విపత్తులా విరుచుకుపడచ్చు. రాజకీయమో ఆర్థికమో దేశం బయటి నుంచో లోపల నుంచో గోముఖ వ్యాఘ్రాలు పయోముఖ విషకుంభాలు ఇలా ముఖం ఏదైనా కాళ్ల కింద భూమి కదిలే కల్లోలం గురించి మనం ఆలోచించలేమా? నేల చూపులు మళ్లించి సమాంతరంగా చూడడాన్ని మనం అలవాటు చేసుకోలేమా? ఎదురింటి వ్యక్తిని బాగున్నారా అని ఏనాడైనా పలకరించామా? మనకి పక్కింటాయన పోయాడన్న దారుణాన్ని మనం పేపర్లో చదివిగాని తెలుసుకోలేకపోతున్నాం. కలసికట్టుగా గొలుసుకట్టుగా సాధించలేనిది లేదు అనే పెద్ద బాలశిక్ష పాఠం మనకెందుకు గుర్తురాదు? అప్పటికప్పుడు సమైక్యతా రాగం ఆలపించడానికి కలిసొచ్చే రెండో గొంతు కోసం వెంపర్లాట ఈ నేలకి అవమానం, దైన్యం, సిగ్గుచేటు. అజరామర వైభవాన్ని ప్రపంచానికి చాటిన భారతీయ సంస్కృతి సమగ్రతలపైన చెరగని ఓ చీకటి మరక, విషాదం, వికృత వికటాట్టహాసం, చిన్న చిన్న బొట్లు కలిస్తేనే అనంతమైన సాగరం. ఎంతటి జీవనదైనా ఒక్క బొట్టుగానే, కేవలం ఒక్క చుక్కగానే గమనాన్ని ప్రారంభిస్తుంది. ఒకటి రెండు అని లెక్క పెట్టుకుంటూ వెళ్తే 9 కన్నా అంకెలు ఉండవు. ఒకదానితో ఒకటి కలిస్తేనే బహువచనాలు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు. అదే వసుదైక కుటుంబం. ఒక కుగ్రామంలా మారిపోయిన ఈ ప్రపంచంలో నేను అని ఎవరికి వాళ్లు స్వార్థంతో కట్టుకున్న గోడల్ని పగలగొడితే నేను సైతం అనే ఆలోచన చిగురులేస్తుంది. ఏ మహాపురుషుడో కలలు కన్న ప్రపంచాన్ని ఇక్కడ నిజం చేయాల్సింది ఒక్క వ్యక్తే. అది మీరే, ఎవరికి వారే. ఆ ఆలోచనల్ని అంకురింపచేయడానికి రేపటి తరాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక గొప్ప సందేశాన్ని సంకల్పించుకోవడానికి జనసేన కంటున్న కలే జాతీయ సమగ్రతా విధానం. ఇది దీక్షా సమయం, ఇది పరీక్షా సమయం. ఆశయం ప్రకటించడానికి, త్రికర్ణ శుద్ధిగా ఆచరణకు రంగంలో దిగడానికి సంసిద్ధం కావాల్సిన తరుణం. మనోబలానికి, మేధో మదనానికి యుగాలుగా మిగిలిపోతున్న ఎన్నో ప్రశ్నల్లో సమాధానాలు గుర్తించడానికి, వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి జనసేన ప్రకటిస్తోంది జాతీయ సమగ్రతా విధానం.